భూస్వాముల హవా నడుస్తోంది. భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల శ్రమతో సంపన్నులు బాగుపడుతున్నారు. పేదల పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. ప్రతి ఒక్కరికి దున్నుకోవడానికి ఎంతో కొంత భూమి ఉంటే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. కాని భూములిచ్చేదెవరు? ఈ రోజుల్లో సెంటు స్థలం కోసమే అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్న కాలంలో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 13 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిపెట్టాడు. 3 ఏళ్లపాటు రాత్రి పగలు అని తేడా లేకుండా 59,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, అంటే భూమి చుట్టుకొలతకు మించి నడిచి ప్రతి పేదవాడికి కనీస భూమిని అందించిన కలియుగ దానకర్ణుడు ఆ మహానుభావుడే ఆచార్య వినోబా భావే. మహారాష్ట్రలోని కులామా జిల్లా గాగోడా గ్రామంలో 1895 సెప్టెంబర్ 11వ తేదీన నరహరి రుక్మిణీదేవి దంపతులకు ఆచార్య వినోబా భావే జన్మించారు. చిన్నతనంలో వినోబా తాతగారు శంభూరావు దగ్గరే ఉండేవారు. దీంతో తాతగారి ప్రభావం ఆయనపై పడింది. శంభూరావు వారి ఆధీనంలో ఉన్న శివాలయంలో భజనలకు ముస్లిం మతస్థులను కూడా పిలిచేవారు. దేవాలయాలను హరిజనుల కోసం ప్రత్యేకంగా తెరిపిస్తూ ఉండేవారు. వీటిని అతి దగ్గరుండి చూసిన వినోబాకు సమాజ సంస్కరణ బీజాలు చిన్నతనంలోనే మనసులో నాటుకుపోయాయి. 1913లో మెట్రికులేషన్లో ఉత్తీర్ణులైన భావే మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది భారత స్వతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. భగవద్గీత గ్రంథంపై పట్టు సాధించి సబర్మతి ఆశ్రమంలో చేరి గాంధీజీకి ప్రియ శిష్యుడిగా మారారు. భారత స్వతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే నెపం మోపి ఆయనను 1932లో మహారాష్ట్రలోని ధూలియా జైలుకు పంపారు. అక్కడ ఆయన తన తోటి ఖైదీలకు ప్రతి ఆదివారం గీతా ప్రవచనం వినిపిస్తూ ఉండేవారు. ఆ గీతా ప్రవచనం ట్యాక్స్ ఆన్ ది గీతా పేరుతో భారతీయ భాషలన్నింటిలోనే కాక ఇంగ్లీష్, డానిష్, నేపాల్ భాషల్లో ప్రచురింపబడి అత్యంత ఆదరణ పొందింది. 1942లో క్విట్ఇండియా ఉద్యమంలో మరోసారి జైలుకు వెళ్లి 1945లో విడుదలయ్యారు. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమం దేశ చరిత్రలో భూ సంస్కరణోద్యమానికి నాందిగా నిలిచింది. వినోబా భావే భూదానోద్యమానికి బీజం వేసింది తెలంగాణ ప్రాంతంలోనే. 1951 ఏప్రిల్ 25న తెలంగాణ ప్రాంతంలోని పోచంపల్లి గ్రామంలో ఆచార్య భావే శాంతి పర్యటనకొచ్చారు. ఈ సందర్భంలో పోచంపల్లికి సమీపంలోని హరిపురం గ్రామంలోని 40 మంది హరిజన కుటుంబాలు భావేని కలుసుకుని వారి కష్టాలను మొరపెట్టుకున్నారు. పీర్లకొట్టం దగ్గరలో ఉన్న జువ్వి చెట్టు కింద ఏర్పాటు చేసిన సమావేశంలో, ప్రజలారా, ఎలా ఉన్నారు, మీకు ఎలాంటి సమస్యలున్నాయి, గాంధీజీ ఆశయాలను సాధించేందుకు మేం దేశమంతటా తిరుగుతున్నాం, అందులో భాగంగానే గాజుల పోచంపల్లికొచ్చామంటూ ఉపన్యాసం ప్రారంభించారు. అయ్యా, మేమిన్ని దినాలు ఎట్లనో అట్ల ఉన్నాం, ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అవుతుండ్రు, మేం అదే గోసపడ్డాం, పిల్లలు కూడా అదే గోసలు పడాలనా, మా బిడ్డలకు చదువు లేదు, సంధి లేదు, తిననీకే తిండి కూడా లేదు, ఇస్తే ఇంత భూమి ఇర్రి, దున్నుకొని తిండి బంధమైనా సంపాదించుకుంటాం, ఉన్న దాంట్లో నిమ్మలంగా ఉంటాం, ఇది తప్పితే వేరే ఇంకేది చేసినా దండగే అని మూకుమ్మడిగా తమ ఆవేదనను తెలియజేశారు ప్రజలు. ఇక ప్రజలకు ఆ జానడు భూమి ఎలా ఇవ్వగలమా అని వినోబా తీవ్రంగా ఆలోచించారు. అప్పుడే భూదానోద్యమ మార్గం స్ఫురించింది. ఇది మీ ఊరి ఒక్కరి సమస్య కాదు, తెలంగాణ మొత్తం గిట్లనే ఉంది, పేదరికానికి భూమే పరిష్కారం, జమీందారుల నుంచి లాక్కొని ఇవ్వచ్చు, కాని తర్వాత అల్లర్లు జరుగుతాయి, భూమిని మీ చేతుల్లో పెట్టి మేమెళ్లిపోతాం, తర్వాత భూస్వాముల నుంచి మీకు సమస్యలు మొదలవుతాయి, మీపై కక్ష పెంచుకుంటారు, దానివల్ల నష్టం మనకే, కాబట్టి ఎవరి దగ్గర భూమి లాక్కోకుండానే పరిష్కారం వెతకాలి, అంటే భూస్వాములు ఇష్టపూర్వకంగా పేదలకు తమ భూముల్ని దానం చేయాలి, కాని ఎవరిస్తారు, మీ ఊర్లో ఏ భూస్వామి అయినా ఇస్తారా అని అడిగారు. మరుక్షణమే నేనిస్తా అంటూ ఒక చెయ్యి లేచింది. ఆ చెయ్యి వెదిరే రామచంద్రారెడ్డిది. వినోబా అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆలోచించుకుని చెప్పు, నిజంగానే ఇస్తావా అని రెట్టించారు. తొణకకుండా బెణకకుండా నిజంగానే ఇస్తాను అని గట్టిగా చెప్పారు రామచంద్రారెడ్డి. అలా వెదిరే రామచంద్రారెడ్డి 100 ఎకరాలను భూదానం చేసి ఆ ప్రాంతంలో భూదానోద్యమానికి స్ఫూర్తిని రగిల్చారు. తెలంగాణలో చారిత్రాత్మక పాదయాత్ర 51 రోజులు జరిగింది. ఈ సమయంలో 51 గ్రామాలలో పర్యటించిన భావే 12,200 ఎకరాలు సేకరించి భూమిలేని నిరుపేదలకు పంచిపెట్టారు. భావే భూస్వాములని భయపెట్టి బెదిరించి భూమిని లాక్కునే ప్రయత్నం చేయలేదు. భూమిపై వారిలో పాతుకుపోయిన మమకారాన్ని వదులుకునేలా ప్రేరేపించారు. అలా అలుపెరగని పోరాటం చేస్తున్న ఆయనకి బ్రహ్మరథం పట్టిన ఎందరో భూస్వాములు ఆయనకు జేజేలు పలికి 13 లక్షల ఎకరాలను నిరుపేదలకు దానం చేశారు. మృత్యువుని సైతం స్వయంగా ఆహ్వానించి చివరి శ్వాస వరకు పేదల కోసం పోరాడిన ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ తరం తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.